సద్గురు అంటే ఎవరు అనేది మనలో చాలామందికి తెలుసు. ఈయనకు రీసెంట్గా బ్రెయిన్ సర్జరీ అయింది కదా. అయితే సోషల్ మీడియాలో చాలామంది నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం ఎందుకు, ఇన్నర్ ఇంజనీరింగ్ అని, యోగా అని, ఆయుర్వేదం అని చాలా మాటలు చెప్తాడు కదా. యోగాతో నయం చేసుకుని ఉండొచ్చు కదా, సర్జరీ చేయించుకోవడం ఎందుకు, అల్లోపతి మెడిసిన్స్ వాడడం ఎందుకు అని చాలామంది కమెంట్స్ పెడుతున్నారు. ఆ కమెంట్స్ చూసిన తర్వాత నాకు ఈ వీడియో చేయాలనిపించింది. పర్సనల్గా నేను సద్గురువుకి కానీ వేరే ఎవరికి కూడా ఫాలోవర్ని కాదు, ప్రతి ఒక్కరు చెప్పేది వింటాను. విన్న తర్వాత దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది అని ఆలోచించి సొంతంగా నిర్ణయాలు తీసుకుంటాను. అంతేగాని బ్లైండ్గా అయితే ఎవరిని ఫాలో అవ్వను. న్యాచురల్ ఫుడ్ తినమని ప్రమోట్ చేసే వాళ్ళు ఎవ్వరు కూడా అల్లోపతిని కానీ సైన్స్ను కానీ తీసేసి మాట్లాడలేదు. అది సద్గురు కానివ్వండి, మంతెన కానివ్వండి, కాదరవలి కానివ్వండి, సైన్స్ ఎప్పటికీ గొప్పదే, దానిని ఎవ్వరూ కాదనలేరు. సర్జరీలు చేయడం అంటే చిన్న విషయం కాదు కాబట్టి డాక్టర్లందరూ కూడా దేవుళ్ళతో సమానమే, దానిని ఎవ్వరూ కాదనలేరు. న్యాచురల్ ఫుడ్ తింటూ యోగాలు చేసినంత మాత్రాన దేవుళ్ళు అయిపోరు కదా, వాళ్ళు కూడా మనుషులే. అలాగే సద్గురు కూడా మనిషే కదా, ఆయన్ని ఆయన దేవుడని ఎక్కడా ఎప్పుడూ చెప్పుకోలేదు. న్యాచురల్ ఫుడ్ తింటూ యోగా చేయడం వల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది, పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. అంతేగాని ఎవరు కూడా దేవుళ్ళ మాదిరి ఏ జబ్బులు రాకుండా అయితే ఉండలేరు. అసలు జబ్బులే లేకుండా ఉన్నట్లయితే వైద్యుడు, వైద్యం అనే పేర్లే ఉండేటివి కాదు. చరకుడు, సుశ్రుతుడు, వైద్యం గురించి పుస్తకాలే రాసుండేవాళ్ళు కాదు. జబ్బులు అనేవి అప్పుడు, ఇప్పుడు, ఎప్పటికీ ఉన్నాయి. అది మానవ జన్మలో సహజము. పూర్వం రోజుల్లో మంచి ఆహారం తినేవాళ్ళు, అందుకే బలంగా, గట్టిగా, ఆరోగ్యంగా ఉండేవాళ్ళు అని చెప్పుకుంటూ ఉంటాం కదా. ఎంత మంచి ఆహారం తిన్నప్పటికీ అప్పట్లో కూడా జబ్బులు ఉండేవి. ఆరోగ్యం అనేది ఆహారం ఒక్కదాని మీదే ఆధారపడి ఉండదు. మన బాడీ ఎంత స్ట్రాంగ్, మన జీన్స్ ఏంటి అనే ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, కొన్ని ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. వస్తే ఒకేసారి పెద్ద పెద్ద జబ్బులు వచ్చేవి చనిపోయేవాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ కలరా లాంటివి. వాటికి అన్నిటికీ మందు కనిపెట్టింది అల్లోపతినే కదా, దాన్ని ఎవ్వరూ కాదనలేరు. దీన్ని అవకాశంగా తీసుకొని ప్రతి చిన్నదానికి ట్యాబ్లెట్సే పరిష్కారం అన్నట్టు వేసుకోవాకండి అన్నది మాత్రమే వీళ్ళ వాదన. అంతేగాని అల్లోపతి వేస్ట్ అని అయితే కాదు. ఇప్పుడు సద్గురు ఏజ్ 66 ఏళ్ళు ఉన్నాయి. మీరు ఏమి చేసినా, ఎన్ని చేసినా ముసలితనము, మరణము అనేవి మాత్రం తప్పించుకోలేనిటివి. అది అందరికీ తెలిసిన వాస్తవము. ఏజ్ పెరిగే కొద్దీ హెల్త్ కాంప్లికేషన్స్ వస్తాయి. స్వామి శివానంద అనే ఈయనకి 127 ఏళ్ళు ఉన్నాయి. ఈయన ఇంకా బ్రతికే ఉన్నాడు. ఆయన కూడా యోగా గురించి, వెజిటేరియన్ ఫుడ్ గురించి చాలా గొప్పగా చెప్పినాడు. మనుషులు ఎలాంటి వాళ్ళంటే 100 మంది యోగా చేసేవాళ్ళుంటే వాళ్ళల్లో 99 మంది యాక్టివ్గా, హెల్దీగా ఉన్నప్పటికీ ఒక్కరికి హెల్త్ బాగా లేకపోయినట్టయితే వాళ్ళనే హైలైట్ చేస్తారు. అతను అంత బాగా యోగా చేసినప్పటికీ, న్యాచురల్ ఫుడ్ తిన్నప్పటికీ అతను హెల్త్ సరిగ్గా లేదు కదా, మరి ఎంతవరకు పనిచేసింది అని. యాక్టివ్గా, ఆరోగ్యంగా ఉండే ఆ 99 మందిని ఇగ్నోర్ చేస్తారు. ఇక్కడ దురదృష్టం ఏంటంటే ఆ ఒక్కరు సద్గురే అవ్వడము ఒక హాట్ టాపిక్ అయిపోయింది. మీకు హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చినప్పటికీ దాని నుంచి తొందరగా కోలుకోవడానికి కూడా యోగా హెల్ప్ అవుతుంది అని నేనైతే నమ్ముతాను. అండ్ చాలా రీసెర్చ్లు కూడా చెప్తున్నాయి ఆ విషయము. ఆ విషయాన్ని నమ్మని వాళ్ళు, యోగాకి, ఆయుర్వేదంకి అగేనిస్ట్గా ఉండేవాళ్ళు ఇలాంటివి ఏమన్నా జరిగినప్పుడు వేలెత్తి చూపిస్తూ ఉంటారు. కానీ ఆయనకున్న మంచి అలవాట్ల వల్లే తొందరగా కోలుకుంటున్నారు కదా అని పాజిటివ్గా మాత్రం ఆలోచించడం లేదు. ఇషా ఫౌండేషన్ అనేది ఒక బిజినెస్సా, లేకపోతే ఆయన నిజంగా జనాలకు సర్వీస్ చేస్తున్నారా అనేది పక్కన పెడితే, మనుషులు ఎలా ఆలోచించాలి, ప్రకృతికి మనం ఏం చేయాలి, ఎలా టైం స్పెండ్ చేయాలి అని ఆయన చెప్పే కొన్ని విషయాలైతే నాకు కరెక్ట్ అనిపిస్తాయి. కాబట్టి ఒకరికి హెల్త్ బాగలేనప్పుడు వాళ్ళని క్రిటిసైజ్ చేయకుండా వీలైతే దాని నుంచి తొందరగా కోలుకోవాలి, నార్మల్ అవ్వాలి అని కోరుకుందాము. అదండి ఈరోజు వీడియో. ఈ వీడియోలో నేను చెప్పిన విషయాల గురించి మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.